$75 లడ్డూ వినర్ ఎవరు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను మెయిన్ గా మీకు గులాబ్ జామున్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మేబీ ఈవినింగ్ మేము గణేష్ నిమజ్జనంకి వెళ్తాము. సో ఇక్కడ గణేష్ నిమజ్జనం అటెండ్ చేసుకుంటారు ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటాము. సో లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు కదా, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గణేష్ నది ఎట్లా పెట్టుకున్నారు వాళ్ళ కమ్యూనిటీలో, అదంతా కూడా చూపించాను కదా. సో ఈ రోజు నిమజ్జనం అనమాట. సో ఈ మార్నింగ్ కూడా హోమం ఉందంట, బట్ ఇంకా నాకు కుదరదులేని నేను వెళ్ళలేదు. సో నిమజ్జనం అయిపోయిన తర్వాత కొంచెం ఒక పాట్లక్ లాగా అట్లా పెట్టుకుంటున్నామని చెప్పారు. సో అందుకని చెప్పి నేను గులాబ్ జామున్ చేసుకొని వెళ్దాం అనుకున్నాను. సతీష్ ఏమో ఎందుకు నేను గులాబ్ జామున్ అని చెప్పగానే, ఎందుకునే గులాబ్ జామున్ ఇలాంటివన్నీ పెట్టుకుంటావు, మంచిగా పాయసం రవ కేసరి ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు కదా నీకు, అసలు ఇలాంటి థాట్స్ కూడా రావా అని అడుగుతున్నాడు. బట్ అవి రెగ్యులర్ గానే ఉంటాయి కదా, ఇదైతే కొంచెం స్పెషల్ ఉంటది. అండ్ కిడ్స్ కూడా ఒకసారి ఒక ఫంక్షన్ కి వెళ్తే వాళ్ళు గులాబ్ జామున్ పెట్టారనమాట. అసలు మేము ఫస్ట్ మామూలుగా కిడ్స్ తినాలని వదిలేస్తా ఉంటాం కదా, ఫస్ట్ కి వాళ్ళు తింటారు, ఆ తర్వాత మేము పెద్దవాళ్ళు అందరం కూర్చొని తింటాం అనమాట. అసలు ఇక మేము తినే టైంకి లేవు, మొత్తం అన్ని కూడా అయిపోయాయి అనమాట. సో వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పి సో నేను గులాబ్ జామ్ పిక్ చేసుకున్నాను. సో ఈ రోజు నేను మీతో అదే షేర్ చేసుకోవాలనుకుంటాను. నేను చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది. నాకు గులాబ్ జామున్ తో మంచి మెమరీ ఉంటది. మా చిన్నప్పటి నుంచి కూడా మా ఎవ్రీ బర్త్డే కి మా అమ్మ ఏం చేసినా చేయకపోయినా, అంటే చాలా వరకు చాలా చేసింది, బట్ గులాబ్ జామున్ మస్ట్ అండ్ షుడ్ గా చేస్తుంది అనమాట. సో నాకు కుదిరినంత వరకు హంచిగడ్ బర్త్డే కూడా నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు మంచి మెమరీ కాబట్టి. సో ఐ లైక్ టు మేక్ అని చెప్పాలి. ఎలా కుదురుతాయో చూద్దాము, క్రాక్ లేకుండా మంచిగా కుదరాలని కోరుకుంటా ఉన్నాను. రెడీ సత్తి? Yep, let's do this. సో నేనైతే ఎన్టీఆర్ బ్రాండ్ తీసుకున్నాను, చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇదే వాడేది. సో నాకు వేరే వాడాలన్నా కూడా మనసు రాదనమాట, ఎందుకు ఇదే బాగుంటాయి అన్న ఫీలింగ్. అండ్ ఆ తర్వాత ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేసి 100 గులాబ్ జామున్స్ చేస్తుందంట. నాకు నమ్మకం కలక నేను 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. మామూలుగా అయితే 5 ప్యాకెట్లు తీసుకొద్దామని వెళ్ళాను స్టోర్ లోకి, బట్ దాని మీద వాడు ఆల్రెడీ 100 రాసేసరికి సరేలే అని చెప్పి ఇంకొక 2 తీసుకొని వచ్చాను. అండ్ అలానే కొంచెం సాఫ్రాన్ వేస్తాం కదా, సో అందుకని చెప్పి తెచ్చాను. ఇదే సాఫ్రాన్ మనం కాస్కోలో తీసుకోవాలంటే అసలు ఇంత కూడా వస్తుందో రాదో. అంతకుముందు నేను కాస్కోలో తీసుకునేదాన్ని, మెయిన్ గా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు కదా, సో అప్పుడు తెచ్చుకునేదాని అనమాట. అక్కడ ఎప్పుడు మనం ఇండియన్ స్టోర్ లో కూడా ట్రై చేయలేదు అనుకుంటా కదా. నువ్వు తాగివరే సాఫ్రాన్? తాగలేదు, ఏం లేదు. ఫస్ట్ ఏమో ఏదో కొంతమంది ఏమో మంచిదని చెప్తారు, కొంతమంది ఏమో వేడని చెప్తారు, ఏందేందో చెప్తారు ఆ టైంలో మాత్రం కదా. అదే అదే టైం ఉంటదేమో రే మరి. సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ మొత్తానికి అయితే కాస్కోలో తెచ్చుకున్నాను అప్పుడప్పుడు, బట్ పాల్లో వేసుకుని ఇంత చేయలేదులే కానీ అప్పుడప్పుడు బిర్యానీ కానిచ్చేసాం అనమాట. ఎక్కువ అట్లా తెచ్చే బిర్యానీ కోసమని తెచ్చేదాన్ని. బిర్యానీ ఇస్ అన్ ఎమోషన్. ఈ రోజుకి నో ఎమోషన్. సో ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది ఇండియన్ స్టోర్ లో తెచ్చాను. నాకు ఇది $4-$5 పడింది అనమాట. పర్లేదు అనిపించింది, మంచి క్వాలిటీ, ఇంకా కొంచెం మీడియం సైజు ఇలా కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ చూద్దాంలే, బాగుంటే కొంచెం పెద్దది తెచ్చుకోవచ్చు అనుకున్నాను కదా. ఏమో క్వాలిటీ డిఫరెన్స్ ఉంటదేమో రే, ఏది కాస్కోది అయితే బాగుంటది తెలియదు నాకు. మేబీ మేబీ సో నేనైతే కప్పుతో చూసుకొని వేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ మనం షుగర్ వేసుకునేటప్పుడు మంచిగా డబుల్ క్వాంటిటీ వేసేసుకోవచ్చు అనమాట. వెనక ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి కరెక్టా కాదా అని బాధపడాల్సిన పని లేకుండా ఈజీ అవుతుంది. ఓ షుగర్ షుగర్ పాకం పెడతాం, ఇది అయిపోయిన తర్వాత ఇది ఎలాగో ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టాలి. నన్ను ఏమైనా నీట్ చేయమంటా? నువ్వు చపాతి పిండి లాగా చేయకూడదు. సో నేను వచ్చేసి డబుల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. నేను 5 కప్స్ తీసుకున్నాను కాబట్టి నేను 10 కప్స్ ఆఫ్ షుగర్ వచ్చేసి నేను 9 కప్స్ తీసుకున్నాను కదా. వాటర్ కూడా ఆల్మోస్ట్ అలానే 9-10 కప్స్ తీసుకున్నాను. సో అదే యాడ్ చేసుకుంటాను. కరిగించి పెట్టాలా? కరిగించి ఏం అవసరం పెట్టాం, ఏడ కూర్చొని తిప్పుతున్నా అని చెప్తున్నావా? ఓకే.
సో పాకం అయిపోయింది, పిండి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కలిపి పక్కన కూడా పెట్టుకున్నాం కదా ఒక 5-10 మినిట్స్. ఇప్పుడు ఇంకా ఉండలు చేసుకుంటే ఆ తర్వాత వేయించుకుంటే ఇంకా పాకంలో వేసే తప్పు ఇంకా నేను ఏదో అయిపోవచ్చింది అనుకున్నాను. చాలా స్టెప్స్ కనిపిస్తా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇంకా ఉండలు చేసుకోబోతా ఉన్నాం అన్నమాట. ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఒక 20-30 నేను సతీష్ ఇద్దరం కలిసి చేస్తాము. ఆ తర్వాత సతీష్ వెళ్ళిపోయి ఫ్రై చేస్తాడు, నేను కూర్చొని రిమైనింగ్ చేస్తూ ఉంటాను. అలా అయితే కొంచెం మరి టైం వేస్ట్ అయిపోకుండా మంచిగా ఒకటే టైంలో జరిగిపోతూ ఉంటాయి కదా. ఆ తర్వాత కాస్కోప్ కూడా పోవాలి. సో ఆ కోప్ చేస్తాను, అవుతా ట్రై చేద్దాం. ఓకే, నీళ్ళ నీళ్ళకే ఉంది కదా రే, ఇంతే ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, బాగానే వచ్చాయి. మనం కొంచెం మంచిగా శ్రద్ధ పెట్టి చేస్తే చేసేయచ్చు. అక్కడ ఒకటి క్రాక్స్ అయితే వచ్చాయి. సో నేను తెలుసుకుంది ఏంటంటే మనం కూర్చొని మంచిగా, అసలు నేను ఫస్ట్ అయితే వద్ద చూడటానికి బాగుంటాయి కదా ప్లేట్ మొత్తం పెడదాం అనుకున్నాను. బట్ అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే డ్రై అయ్యోయేమో. ఫస్ట్ ఒక 2 సార్లు వేసినప్పుడు బాగానే వచ్చాయి, తర్వాత నుంచి కొంచెం బ్రేక్ అవుతా వచ్చాయి అనమాట. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎప్పటికప్పుడు చేసి వేస్తా ఉంటే బాగా మంచిగా వస్తాయి. మనం ఏం మరీ ఓ స్మూత్ గా చేసేయాలి అని ఆలోచించకుండా, అంటే అంత తపన పడకుండా అయిపోతుంది. సో నాకు కూడా ఇది ఈజీ అనిపించింది. మీకు గనక ఇంకొకరు హెల్ప్ ఉంటే, ఒక్కళ్ళే చేయాలంటే కొంచెం కష్టమేమో, బట్ ఇంకొకరు హెల్ప్ ఉండి వాళ్ళు గనక దాన్ని ఏదో అంటారు సాయమా, ఏదో ఒకటి ఆ సాయం చేసే వాళ్ళు ఉంటే జస్ట్ తీస్తా ఉంటారు కాబట్టి మీరు అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి వేస్తా ఉండండి. సో అంత ఎక్కువ క్రాక్స్ అయితే లేవు, చూసారు కదా. ఇప్పుడు ఇవి మొత్తం మీద ఇది ఒక దానికి వచ్చినట్టుంది కొంచెం కదా, మిగతా అన్ని పనులు బాగానే ఉన్నాయి. గుడ్ జాబ్ నాని. ఓ తినేసాడా, డోనట్ అయితే బాగా తింటాడు కానీ మన స్వీట్స్ అంటే మాత్రం తిండనమాట. సో ఏదో ఒకటి మాయ చేసో బెదిరించో ఫస్ట్ ఒక పీస్ పెట్టాలి, ఆ తర్వాత టేస్ట్ తెలుస్తుంది కాబట్టి అన్ని తింటాడు. అట్లే టీవీ చూస్తున్నారు కదా, టీవీ తీసేస్తా అని చెప్పి ఫస్ట్ ఒక పీస్ పెట్టాను, ఇంకా ఆ తర్వాత తనే తిన్నాడు. వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళని మోసం చేయటం కన్నా కష్టమైన పని ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది. వాళ్ళ నాన్న ఈ గులాబ్ జామున్ ఇచ్చాడు అనమాట, ఒక 2-3 పెట్టి. సో వాడికి తెలియవు కాబట్టి ఇవి పెద్దగా డోనట్స్ అని చెప్పాడు. నేను చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది, లాస్ట్ బర్త్డే కూడా చేయలేదు, సో చాలా రోజులు అయిపోతా ఉంది అనమాట. ఏ డోనట్స్ అని చెప్తే వచ్చాడు, చూసాడు, డోనట్స్ అయితే ఫ్లాట్ గా ఉండాలంట, రౌండ్ ఉండకూడదంట చెప్తే వెళ్ళిపోయాడు. నాకు పెద్దగా ఉండాలంట, ఇంకా పెద్దగా ఉండాలంట. ఓకే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. ఇది పాట్లక్ దగ్గరికి తీసుకెళ్తానికి, ఐ మీన్ వినాయక్ దగ్గరికి వెళ్తాం కదా అక్కడికి, నేను ఇంకా ఇవి వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దాం అని చెప్పి పక్కన పెట్టాను. అండ్ ఇంకా ఇవి ఇంట్లోకి, నేను ఇంట్లో గుంచుదాం అనుకోలేదు, బట్ ఇంకా అందులో పట్టట్లేదు అనమాట. ఎక్కువ కుక్ పెట్టినా మ్యాష్ అయిపోతాయేమో అనిపించింది, సో అందుకని ఇంకా పక్కన పెట్టాల్సి వచ్చింది.
సో అందుకని ఇంకా ఇక్కడికి వచ్చాను. సో ఇది ఇచ్చేసి వెళ్దామా, కుదిరితే సో అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి అయితే ఆ తర్వాత ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీకి అది వచ్చేసాము. నేను పట్టుకొని వస్తాను అని చెప్పిన వినకుండా తీసుకున్నాడు అనమాట, నేను ఎక్కడ పడేస్తాను అని చెప్పి. బట్ ఆయనే చూసుకోకుండా షుగర్ సిరప్ అయితే షర్ట్ మీద అట్లా వేసుకున్నాడు. ఇట్లానే చాలా షర్ట్లు బాడీ చేసేస్తూ ఉంటాడు సతీష్ అయితే మాత్రం. అండ్ ఇంక ఇక్కడైతే వచ్చేసరికి మంచిగా ఇక్కడ చూసారు కదా, రిబ్బన్ల మీద అట్లా జై గణేష్ అట్లా రాసి ఉంచారనమాట. సో సేమ్ మన ఇండియాలో ఉంటాయి కదా, ఇట్లానే తలకది కట్టుకుంటూ ఉంటారు కదా, ఊరేగింపు అప్పుడు అట్లా. సో ఇక్కడ కూడా అట్లనే పెట్టారనమాట. ఇక్కడైతే సతీష్ హన్ష్ ఇద్దరు కట్టుకుంటా ఉన్నారు. నాకు సతీష్ ఏమో కానీ హన్ష్కి బాగుంది అనిపించింది అనమాట. వీళ్ళకి అసలు ఇట్లాంటివి తెలియని కూడా తెలియవేమో అనిపించింది. కాకపోతే ఈ రకంగా ఆపర్చునిటీ వచ్చినందుకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. సో వచ్చేసరికి అయితే మాత్రం మంచిగా ట్రక్ అది ఇట్లా డెకర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ ట్రక్లోనే మనం ఇప్పుడు గణేష్ నది పెట్టి కొంచెం ఊరేగింపట్లు చేస్తూ ఉంటారు. హన్షమ్మ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి రెండు సార్లు కూడా ఫుల్గా అసలు దొరకలేదన్నమాట. మధ్యలో మంచిగా వాళ్ళకి పిల్లలకి ఏదో ఒకటి కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇక ఫుల్గా అవి ఎంజాయ్ చేస్తూ బాగా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇంక ఇప్పుడైతే లడ్డు పాట చూపిస్తాను. ఇక్కడ ఎట్లా జరిగింది ఏంటి అన్నది చూడండి. My co-sister conceiving. $130 free now. $170 శ్రీనాథ్ రెడ్డి ఆరం ఫర్ లడ్డు ఆక్షన్. హోప్ ఎవ్రీబడి సార్ ద లడ్డు రైట్. $261 కిరణ్. $650 రమణ్. $675 లడ్డు వినర్ ఎవరు? ముఖేష్ గారు అండ్ ఫ్యామిలీ కంగ్రాచులేషన్స్, లడ్డు ఆప్షన్ విన్నర్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్. సో చూసారు కదా ఇక్కడ లడ్డు పాట ఎలా జరిగింది ఏంటి అన్నదైతే మాత్రం నాకైతే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. నేను మొత్తం ఇంక్లూడ్ చేయలేకపోయాను మీకు, ఎందుకంటే చాలా వీడియో లాంగ్ అయిపోతుంది అని చెప్పి ఏవో ఇంపార్టెంట్ బిట్స్ అట్లాంటివే పెట్టాను అనమాట. అండ్ ఇంకా లాస్ట్ ఇయర్ అయితే లడ్డు వచ్చేసి 160 పోయిందంట. ఈసారి 675 పోయింది. సో ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్లో అయితే 50,000 పైన అనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైము లడ్డు పాట చూడటం అయితే మాత్రం. సో మీరు ఎప్పుడైనా అంతకైనా ముందు చూసారా, లేకపోతే మీరు ఎప్పుడైనా పాల్గొన్నారా అన్నదైతే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే మీ వీధిలో కానీ మీ గల్లీ గణేష్ ఉండే ఉంటాడు కదా, అక్కడ లడ్డు పాట పెట్టుంటే ఎంతగా పోయింది అన్నది కూడా షేర్ చేయండి. Thank you.
మా ఇంటి దగ్గర అది కూడా నిమజ్జనం ముందు ఊరేగింపు అట్లా చేస్తూ ఉంటారు కదా. సో మా అమ్మ నాన్న ఆ టైంకి మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి కరెక్ట్గా ఆ టైంకి అంటే మన వినాయకుడు మన ఇంటి దగ్గరికి వచ్చే టైంకి మంచిగా నీళ్లు నా చిన్నప్పటి నుంచి కూడా చూసేదాన్ని ఇది. బట్ అయినా కూడా మధ్యలో గ్యాప్ వచ్చేసరికి నేను నిజంగా అసలు మర్చిపోయాను కూడా. సో మంచిగా మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే అవన్నీ కూడా బాగా రీకలెక్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు అనమాట. సో చూసారు కదా అసలు ఎంతమంది వచ్చారో మొత్తం అందరూ కూడా దగ్గరలో ఉన్న అంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అట్లా చాలా మంది తెలుగు వాళ్ళు ఇండియన్స్ అందరూ వచ్చారనమాట. చాలా చూడటానికి అయితే మొత్తం చాలా బాగా అనిపించింది. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, మోరియా గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. ఊరేగింపు అయితే మొత్తం చాలా బాగా జరిగింది. ఐ థింక్ మోర్ దాన్ 2 అవర్స్, 2 to 3 అవర్స్ అట్లా చేశారనమాట. దగ్గరలో ఉన్న ఫ్రెండ్ వాళ్ళ ఇళ్ళందరి దగ్గర ఆపి మంచిగా వాళ్ళందరూ కూడా వినాయకుడికి మంచిగా సెండ్ ఆఫ్ అట్లా చెప్పారనమాట. దాన్ని ఇంకేమైనా అంటారేమో నాకు తెలియదు, అందుకే నేను సెండ్ ఆఫ్ అని చెప్పాను. మంచిగా నిమజ్జనం అది అయిపోయిన తర్వాత అయితే అందరం ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. నిమజ్జనం అయ్యేసరికి ఫుల్గా ఆకలి మీద ఉన్నాను. ఇంకా వెంటనే ముందు నేను సతీష్ ఇద్దరం తినేసామన్నమాట. హంచి ఆడుకుంటా ఉంటే ఇంకా వాడిని అట్లా వదిలేసి మేమిద్దరం ఫుల్గా తినేసాము ఫస్ట్ అయితే. అందుకే నేను మీకు ముందు మంచిగా అంతా పెట్టినప్పుడు ఫుడ్ ఏం తీయలేకపోయాను, అంతా కంప్లీట్ అయిపోయాక తీసానమాట. చాలా వరకు అన్నీ ఎంటీ అయిపోయాయి కదా. యాక్చువల్గా ఇందాక ముందు చూపించాను కదా, అక్కడ నేను మీకు ఏం చూపించాలనుకుంటా ఉన్నాను అంటే గులాబ్ జామ్లు అయితే అయిపోయాయి. సో చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఇందాక సతీష్ అడుగుతా ఉన్నాడు కదా, ఆ బాబుకి తెలియదు అనమాట మేమే చేసాము అని. కానీ అట్లా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు గులాబ్ జామ్ చాలా బాగున్నాయి తీసుకో తిందాం అట్లా అని చెప్పుకుంటూ ఉంటుంటే అప్పుడు సతీష్ విని అడిగాడు అనమాట ఏంటది అట్లా అని చెప్పి. చాలామంది చెప్పారు బాగున్నాయి అని చెప్పి. సో హ్యాపీగా అనిపించింది మంచిగా కుదిరినందుకైతే మాత్రం. నేను కూడా ఫుడ్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. పులిహోరలోనే ఎన్ని రకాలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఫుల్ వెజ్ మీల్స్ అని చెప్పచ్చు, మోర్ దెన్ వెజ్ మీల్స్ అనమాట. చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. సో అలా ఈసారి గణేష్ నిమజ్జనాన్ని అయితే మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, బికాస్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెండ్. అండ్ ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.